గుడ్ ఈవినింగ్ ప్రైజ్ ది లార్డ్ హోప్ మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ఎదుగుతూ దేవుని వాక్యం కొరకు సిద్ధపడి ఉంటారని నమ్ముతున్నాను ప్రేయర్ఫుల్గా మీరు సిద్ధపడి ఉంటారు ఈవినింగ్ అండ్ దేవుని వాక్యం కొరకు ప్రభు యొక్క వాక్యము మీరందరూ కూడా మీ నోటను ఉంచుకుంటున్నారు అందుని బట్టి ప్రభుకి మనము కృతజ్ఞులం ఆయన మనకిచ్చిన కృప Let's dive into the word of God, then we'll enter into prayer. Very, very important. ప్రతి జూమ్ సెషన్ కూడా మనల్ని అప్గ్రేడ్ చేస్తుంది, మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ సెషన్ మిస్ అయినా కానీ దయచేసి మళ్ళీ వెంటనే దాన్ని వేరే నెక్స్ట్ డే కెల్లా మీరు చూడటం మంచిది. అండ్ సమ్టైమ్స్ మీకు రికార్డ్ అవ్వకపోవచ్చు, రికార్డింగ్ దొరకకపోవచ్చు, మాక్సిమం లైవ్ అటెండ్ అయితేనే మీకు బెటర్. ఒకటికి రెండు సార్లు మీరు ప్రార్థించుకోవడానికి, ప్రవేశించుకోవడానికి మీకు ఈజీగా ఉండడానికి అప్లోడ్ చేస్తున్నాం, తప్పితే దీన్ని యాక్చువల్గా ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదు. ఒకవేళ మీకు ఉపయోగపడుతుందని మళ్ళీ మళ్ళీ దీన్ని ప్రేయర్లో మీరు వ్యక్తిగతంగా ప్రార్థన గదిలో మీరు ఉన్నప్పుడు మీకు సమయం దొరికినప్పుడు ప్రార్థించుటకు మీకు ఒక ఉజ్జీవం ఇవ్వడానికి, మీకు సహాయం చేయడానికి, మిమ్మల్ని ప్రార్థనలో ఏకీభవించడానికి ఉపయోగపడడానికి మాత్రమే ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం అంతవరకే. సో యూటిలైజ్ చేసుకోండి సమయం ఉన్నప్పుడే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ థ్యాంక్ ఎవ్రీవన్, ప్రతి వారికి ఈ క్రిస్మస్ని ఇంత గ్రాండ్గా ఊహించని స్థాయికి దేవుడు మీ ద్వారా ఆయన నిలబడి చేయించాడు. ఒక్కొక్క కుటుంబానికి పేరు పేరిన ధన్యవాదములు. దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి అమరావతి ఫ్యామిలీకి, మణికొండ ఫ్యామిలీకి, సుందరన్న ఫ్యామిలీకి, వీరందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చి ప్రయాసపడి ఇక్కడ కూర్చున్నారు. అండ్ 2 డేస్ కూడా మీరు సండేని కూడా ఎంత మాత్రం కూడా అలసటని మీరు దానికి చోటు ఇవ్వకుండా మీరు వచ్చి దేవుని మందిరంలో కూర్చొని సక్సెస్ఫుల్గా దేవుని వాక్యాన్ని విజయవంతంగా విజయకేతనము జెండాను ఎగరేశారు. ఆ వాక్యంతో మీరు నింపబడ్డారని నేను నమ్ముచున్నాను. అండ్ దానికి తగిన క్రియలు దేవుడు కంపల్సరీ ఇస్తాడు. అండ్ మోర్ ఓవర్ క్రిస్మస్ డేనైతే నా లైఫ్లో ఎప్పుడు కూడా ఇంతగా నేను చూసలేను. ఇలా జరుగుతుందని ఎప్పటి నుండో ఎదురు చూస్తూ మాట్లాడుతూ ప్రవచిస్తున్న మాటలు. అంత హృదయానందంతో నిండిపోయినటువంటి క్రిస్మస్, వాట్ ఏ పవర్ఫుల్ డే. నెవర్ ఇమాజిన్ లైక్ దట్ అండ్ గాడ్ డిడ్ మిరకల్స్. ఫస్ట్ డే, సెకండ్ డే దేవుడు వాక్యంతో కూడా బహు బలంగా. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఒక లోడెడ్ వెహికల్ వచ్చి అన్లోడ్ చేసి వెళ్తే ఎంత ఫ్రీగా తేలిక వెళ్తుందో ఐ ఫెల్ట్ సో క్రిస్మస్ డేలో. బట్ నాట్ ఎస్టర్డే. ఎస్టర్డే సోల్ గురించి మనం మాట్లాడింది, ఇట్స్ జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్. సోల్ని ఇంట్రడక్షన్ చేశాము, దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ ఫ్యామిలీస్, యువర్ కంప్లీట్లీ యువర్ సరెండర్ టు వర్డ్ ఆఫ్ గాడ్. మీరందరూ కూడా దేవుని వాక్యానికి శ్రద్ధగా ఉపయోగపడుతూ వస్తున్నారు, అందుకు దేవునికి నేను కృతజ్ఞుడను. సేవకుడిగా దేవునికి, మనుషులకి మధ్యవర్తిగా నిలబడ్డాను. ఎనీహౌ, ఏ విషయంలో మీరు కొదువు కలిగి ఉన్నానో, ఆ విషయంలో మీరు కన్నీరు విడుస్తున్నప్పుడు, దుఃఖిస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, సహాయం చేయలేని స్థితిలో ఉంటే మర్చిపోవద్దు. అది మీ కాలింగ్ అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. ఆ ఏరియాలో మీరు బలంగా మారతారని అర్థం. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ విషయంలో అయితే నీవు బలహీనుడు అని అనుకుంటున్నావో, ఆ విషయంలోనే దేవుడు నిన్ను పిలిచాడని, అది నీ పిలుపు అని నువ్వు గ్రహించాలి. అలాగే వస్తున్న వ్యక్తులలో నేను ఒకరిని. నాకు తెలుసు ఇది చాలా బలహీనమైనటువంటి జాబ్ దేవుడు నాకు ఇచ్చింది, నేను చేయలేనిది. ఎన్నో దుఃఖ దినములు, దుఃఖ సంకటములు ఎన్నో ఎదురైనాయి, కానీ ఎక్కడ కూడా నా వయసును కానీ, నా పరిస్థితులు కానీ, నన్ను, నా సోల్ని, నా బాడీని, నా పరిస్థితులు నన్ను ఏలకుండా, వాటిని నా మీద రాజుగా చేసుకోలేదు. కానీ నా ఆలోచనల్ని బలపరుచుకుంటూ వచ్చాను. అందుకోసమే కొంత మీకు సహాయపడుతుందని ఈ జూమ్ కాల్స్ ద్వారా మేము ముందుకు వచ్చాను.
అది కూడా మీ యొక్క హృదయంలో ఒక వెలితి ఏదో కలిగి ఉంటుంది. అందుకే దేవుడు నన్ను ఇలాగా నన్ను నెట్టాడు ఇందులోకి. లేకపోతే ఆ వెలితి ఈ 7 రోజులు, ఇది 7వ రోజు, ఈ 7 రోజులు మీరు ఏం నేర్చుకున్నారో మీకు తెలుసు. అది సండే సర్మన్ల కంటే కూడా బహు భయంకరమైనది, శక్తివంతమైనది. సో అది మీకు కొదువ ఉండదని దేవుడు చూసి ఆ విషయంలో నన్ను బలత్కారుడుగా నెట్టి ఉన్నాడు. అందుకోసం మీరు ఈ వాక్యం వింటున్నారు. అండ్ మరి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా, నువ్వు ఎక్కడైతే దుఃఖించి బలంగా లేనని, బలపడితే బాగుండు అక్కడ నేను సహాయకారిగా సహాయకారుడిగా నేను ఉండగలనేమో దేవుని మందిరంలో, నా పరిస్థితి ఇలా అయిపోయిందని నీవు నిన్ను నువ్వు తగ్గించుకోవడం, కించపరచుకోవడం అలా చేస్తున్నావు అంటే గుర్తు పెట్టుకో, ఆ బాధ ఆ దుఃఖము కేవలం పిలుపున్న వారికే వస్తారు. అది పిలుపు కలిగినటువంటి వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ అది దేవుడు ఇచ్చింది. అది నీ పిలుపు అన్న సంగతి మళ్ళీ మర్చిపోదు. అది నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, నువ్వు హెల్ప్ చేయలేకపోతున్నటువంటి పరిస్థితి లేదని ఉంటే అక్కడే నువ్వు బలపడి, అక్కడే నువ్వు స్థిరపడి, అక్కడే నీ పిలుపు, అదే నీ పర్పస్, అదే నీ మేనిఫెస్టేషన్. దాంట్లో స్థిరంగా ఉండడానికి జూమ్ కాల్స్ నీకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి చీర్ అప్ మై బ్రదర్, మై సిస్టర్, బలంగా ఉండు, ధైర్యంగా ఉండు. నువ్వు చేయాల్సిందల్లా జస్ట్ పాస్టర్స్ ఇన్స్ట్రక్షన్స్, ఫుట్ స్టెప్స్ మీరు ఫాలో అవ్వగలిగితే ప్రభు చేయిని మీ చేతిలో పెట్టడమే సేవకుడి బాధ్యత. ఎన్ని భోగీలు ఉన్నానో ట్రైన్కి, ఎన్ని భోగీలు ఉన్నానో, ఎన్ని డబ్బాలు ఉన్నాను, ఎంత జనం ట్రైన్లోకి ఎక్కినా ఇంజన్ లేకపోతే ఆ ట్రైన్ ముందుకెళ్ళలేదు. అలాగే ఎంత మనం ప్రార్థించినను, ఎంత ఏడ్చినను, దుఃఖించినను, ఆఫరింగ్స్ ఇచ్చినను, ఎంత ప్రయాసపడినను, ఎంత ప్రయాణం చేసినను, ఎన్ని ప్రణాళికలు మన జీవితంలో ఉన్నాను, ఫైనల్గా మనకు కావాల్సింది మన చెయ్యి, మన పాస్టర్ తీసుకెళ్ళి ఆ ఇంజన్ సీట్లో పెట్టాలి. ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై జాబ్ లైక్ టు కనెక్ట్ టు ద సోర్స్. ఒక సోర్స్కి నేను కనెక్ట్ చేయడమే నా పని. సో నిన్ను తీసుకెళ్ళి ఇంజన్కి తగిలించడమే నా పని. అదే ఈరోజు మనం చేస్తున్నది. సో ప్రాబబ్లీ ఈ సర్వీస్ అయిపోయేంత వరకు నేను చూస్తాను రేపు కంటిన్యూ చేయాలా లేదా అన్నది. అండ్ రేపు కంటిన్యూ చేయాల్సి వస్తే బిగ్ అసైన్మెంట్ మన మీద ఉన్నది. అదే కుటుంబంలో వారిగా ఒక్కొక్క కుటుంబం గురించి నేను ఇక్కడ పేర్లు చెబుతాను, కుటుంబాల పేర్లు చెబుతాను. ఆ కుటుంబం గురించి మిగతా కుటుంబాలు, ప్రతి కుటుంబం కూడా మన సంఘానికి ఇప్పటి వరకు ఈరోజు వరకు కనెక్ట్ అయి ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఒకవేళ ఫిజికల్గా రాలేకపోతున్నారు కానీ వాళ్ళు థ్యాంక్స్ అయితే ఇస్తున్నారు, ఆఫరింగ్స్ ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, మనల్ని నమ్ముతున్నారు, మన వాక్యం వింటున్నారు. కాబట్టి ఏ విషయంలో కూడా వాళ్ళకి కొదువ 2022 అనగా వచ్చే సంవత్సరం వాళ్ళకి కొదువ జరగకుండా ఒక్కొక్క కుటుంబము పేర్లు, అలా కుటుంబంని నేను చదివినప్పుడు మిగతా కుటుంబాలన్నీ కూడా ఆ కుటుంబంతో నాతో సహా ఏకీభవిస్తూ ఆ కుటుంబం మీద మనం అందరం కూడా ప్రవచిస్తాం. సో ప్రాబబ్లీ రేపు అది మనము రేపు జూమ్ కాల్ సెషన్స్ ముగించేస్తాం. దెన్ ఐ విల్ ఎంటర్ ఇన్ టు మై రెల్, ఒక ప్రేయర్ రెల్లోకి నేను వెళ్తాను. ప్లీజ్ గివ్ మీ సమ్ స్పేస్, నాకు టైం లేదు. బేసిక్గా నేను రేపు ఆపేద్దాం అనుకున్నాను, కానీ కుటుంబాలుగా ఈ ఒక్క ప్రార్థన చేస్తే నా సోల్ సాటిస్ఫై అవుతుంది. సో రేపు ప్రతి ఒక్క కుటుంబము ఎట్టి పరిస్థితిలో, ఏ ఒక్క కుటుంబం కూడా మీ పిల్లలు మీరు అందరు ఎక్కడ ఉన్నా ఈ జూమ్ టైంకి మాత్రం మీరు కూర్చోవలసిందే. మీ కుటుంబాల పేర్లు చదవబడతాయి, మీ యొక్క యజమానుడు, ఇంటి యజమానుడు, యజమానురాల పేరు చదవబడుతుంది. వాళ్ళని బ్లెస్ చేస్తాం, వాళ్ళ మీద డిక్లరేషన్స్ ఉంటాయి, వాళ్ళ మీద ఇంకొక కుటుంబం, మిగతా కుటుంబాలన్నీ ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. మళ్ళీ మీ కుటుంబం పేరు వచ్చినప్పుడు మిగతా వాళ్ళు ప్రవచిస్తాయి. ఇలాగా ఒకరినొకరు బ్లెస్ చేస్తే కర్సెస్ అనేవి పోతాయి, అండ్ ఒకరి మీద ఉన్న ఒకరి ఉగ్రత అనేది, శాపం అనేది తీసివేసుకోవడానికి ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాం. కాబట్టి రేపు అది ప్రక్రియ అంతా జరిగితే దేవుడి కృపను బట్టి 2022 మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఈ 8 దినముల జూమ్ కాల్ నిజముగా అంటే నిజముగా నయమాను నీటిలో 7 సార్లు మునిగితే గొప్పగా ఆయన స్వస్థత ఆయన పొందుకున్నాడు. సేమ్ వే ఈ 8 జూమ్ కాల్స్ మనం మునిగి తేలిన తర్వాత
2022లో పసిపిల్ల దేహం వలె అన్ని కూడా అవైలబుల్లోకి వస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ ఇన్స్ట్రక్షన్స్, ఈ ఇంట్రొడక్షన్ జాగ్రత్తగా వినండి. జూమ్ కాల్స్కి వెళ్ళిపోండి. మీ సోర్స్ అంతా కూడా, మీ హెల్ప్ అంతా కూడా ఈ కర్స్ మేనిఫెస్టో సిరీస్ లో దాచిపెట్టబడింది. సో ఆగస్టు నుంచి మీరు మరి ఒకసారి రివిజన్ చేసుకోగలిగితే నెక్స్ట్ మంత్ అంతా, మై గాడ్, నీ పర్సనల్గా వ్యక్తిగతంగా నీకు టైం దొరికినప్పుడు ఆగస్టు నుంచి మొత్తం చూసుకోండి. ఎక్కడ కూడా మీకు యూట్యూబ్లో అన్ని అవైలబుల్ ఉన్నాయి. దయచేసి ఫ్యూచర్ని ఫాలో అవ్వాలంటే పాస్ట్లోకి వెళ్ళి మీరు పిక్ చేసుకొని మళ్ళీ ఫ్యూచర్ని సరిదిద్దుకొని మీరు ముందుకెళ్ళడానికి ఇది ఒక మంచి సదవకాశం. ఆల్ రైట్. సో టుడే 7th day. So we are getting into different dimension, very powerful dimension, an extraordinary series, Zoom call. We all honor God for this wonderful session. Inta gopa adbhutamainatvanti avakashalu devudu ichinandaku, personally I thank the triune God, triyaka devudiki naa vandanamulu. Ee voice ki meer vinadaniki meer opikaga kuchinandaku meeku maatram నేను ఎప్పుడు చెప్తుంటాను, వినివారు లేకపోతే చెప్పేవాడు ఉండే ఉపయోగం లేదు. కాబట్టి వినడానికి మీరు వచ్చారు, అందుకు మీరే నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు, ఈ ప్లాట్ఫామ్ ఇచ్చారు మాట్లాడడానికి. నా దగ్గర స్టఫ్ ఉన్నాను, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నాను, మీరు కూర్చోకపోతే నేను ఎవరికి చెప్పుకోగలను. కాబట్టి దేవుడు మిమ్మల్ని నన్ను ఏర్పరచుకున్నటానికి ఇది ఒక మంచి ఉదాహరణ. కాబట్టి మీరున్న మీ పరిస్థితులలో చాలా వరకు ఈ 2021 వరకు చాలా సమయం వేస్ట్ చేశారు చాలా మంది. అవకాశం ఉండి కూడా పాస్టర్కి సహాయం చేయలేని పరిస్థితి, హెల్ప్ చేయలేని పరిస్థితి, ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటే, నేను అవకాశం లేక అంటారు, అవకాశం ఉండి చేయలేని పరిస్థితిలో ఉంటే మళ్ళీ అది రిపీట్ చేయకుండా 2022లో మీరు ఈ యొక్క మందసాన్ని మోసుకొని ముందుకు వెళ్ళాలి. సో దాని గురించి మీకు ఇయర్ థీమ్ వస్తుంది. నేను ఇయర్ థీమ్ గురించి అంత హైట్ తీసుకురాను, కానీ రెగ్యులర్ వర్డ్గా నీకు వినపడుతుంది. కానీ ఒక్కసారి శ్రమించిన తర్వాత నేను పుట్టింది, నేను బతుకుతున్నది, బతకపోయే దీనికోసమే అని నీకు ఆ థీమ్ గురించి తెలుస్తుంది. యూ విల్ అండర్స్టాండ్. ఒకసారి ర్యాప్చర్ గురించి, సెకండ్ కమింగ్ గురించి కంప్లీట్గా ఒక పిక్చర్, ఒక మెమరీ కార్డుని మైండ్లో పెట్టేయబడతాను. దట్ ఈస్ హౌ గాడ్ హ్యాస్ పుష్డ్ మీ ఇన్ టు డిఫరెంట్ డైమెన్షన్. ఎ ఇయర్ థీమ్, ఐఎమ్ సో గ్లాడ్, I'm so thankful to God. Year theme. Year theme mana bhavishyattuni ga kada prati dina dinacharyanu marchestadu. Amen, amen, amen. Now let's dive into the word of God. Give me some time. Ee roju koncham sayam time theyandi, endukante ika meeku rep okka roju Zoom call undochu. Adi kuda family prayers, blessings okkala meeda okkalu release chesukodam. Mee maata leka power ela untado ఈ రోజు డిసైడ్ అవుతుంది. రేపు ఒకరినొకరు బ్లెస్ చేసుకోవచ్చు, ఒకరికొకరు కంగ్రాచులేషన్ చెప్పుకోవచ్చు, ఒక కుటుంబంగా మనం ఏం చేయగలమో మనం రేపు చూపిద్దాం. ఆల్ రైట్. సో వెనస్డే జూమ్ ఉండదు, వెనస్డే థర్స్డే ఫుల్గా మీరు ఫాస్టింగ్ ఉండగలిగితే ఉండండి. మీరు ఆర్డర్స్ ప్రిపేర్ చేసుకోండి, అండ్ నెక్స్ట్ ఇయర్ సీడింగ్ ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ 12 మంత్స్ని ముందే క్యాప్చర్ చేసేసుకోండి. 12 మంత్స్ని కంప్లీట్గా మీ హ్యాండ్ ఓవర్ తీసుకురా. మీరు మాటలు మాట్లాడేవారు కాదు, ప్రార్థన చేసేవారు కాదు, కానీ సీడ్తో, ఆల్టర్తో ఈ ఒక పవర్ఫుల్ వర్డ్ చెప్తాను. ఎప్పటి నుండో చెబుదాం అనుకుంటున్నాను, కుదరలేదు. కానీ ఏదైనా ఒక డెవిల్ ఒక మనిషితో ఫైట్ చేయాలంటే ముందు డెవిల్కి ఉండే నేచర్ కానీ, దేవుడికి ఉండే నేచర్ కానీ ముందు ఆల్టర్ చెట్టుకుంటుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ ఆల్టర్స్ గురించి చెప్పడానికి వచ్చినప్పుడు చెబుతాను. నా ప్రియ సహోదరుడా, క్రైస్తవుడా, ఇది నీకు స్వీట్ 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 ఇన్ఫర్మేషన్ లేదా స్వీట్ వార్నింగ్ అనుకో. డెవిల్ నిన్ను ఫైట్ చేయాలంటే నీ వెనక బలవంతుడు ఎవడో చూస్తాడు, నీ బలం ఎంతో చూస్తాడు, నీ బలం ఏందో చూస్తాడు, నీ వెనకాల ఎవరు నిలబడ్డదో చూస్తాడు. డెవిల్ నిన్ను ఫైట్ చేయాలంటే ముందు నీ ఆల్టర్స్తో ఫైట్ చేస్తాను. ఎరుకోలోకి ఎంటర్ అవ్వాలంటే ఎరుకో గోడలు పగలగొట్టాలి, అది ఆ ఆల్టర్. అది ఎర్ర సముద్రం దాటాలంటే నీళ్ళ మీద ఉండేటటువంటి శక్తి, స్పిరిట్ బిహైండ్ ద వాటర్, యు షుడ్ ఫైట్. ఆపోజిట్ లా
అప్లై చేస్తే కానీ వాటర్ మీద యేసుప్రభువారు నడవలేరు. ఆల్టర్ లేకోకుండా ఆల్టర్స్ ని ఫైట్ చేసిన తర్వాతనే వాటిని గెలిస్తే నువ్వు ఓడిపోయినట్టు. సో లెట్ నాట్ డెవిల్ ఎంటర్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ బై ఇరెక్టింగ్ అన్ ఆల్టర్. ఒక మంచి ఆల్టర్ కట్టుకో 12 నెలలకి సరిపడా. దట్స్ మై పర్సనల్ సజెషన్. ఎందుకంటే పరలోకంలోకి వెళ్ళినాక దేవుడు అడగొచ్చు, సునీ నీకు తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు అని అంటే నాకు ఆ మాట రావాల్సిన అవసరం లేదు. చెయ్యాలా చెయ్యొద్దా అనేది అది అప్ టు యూ, చెప్పాలా చెప్పొద్దా అన్నది అప్ టు మీ, కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నా. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీ ఆల్టర్స్ పడగొట్టితే, మీ ప్రహరీ గోడలు పగలగొట్టి పాము కంచెలో దూరి వచ్చినట్టే డెవిల్. కాబట్టి ఆ ఏరియాలో మీరు 11-12 గంటలు దాటక ముందే మీ సీడ్, మీ 12 మంత్స్ సీడ్ అక్కడ పెట్టేసేయండి, ఆల్టర్ పెట్టేసుకోండి. ఒకవేళ డబ్బులు లేకపోతే డోంట్ వరీ, డబ్బుల గురించి కాదు అక్కడ, కమిట్మెంట్ గురించి. ప్రభా నేను ఒకసారి చిన్న టెస్ట్ అని చెప్తాను. నేను ఎలాగ దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చానంటే రోజుకు 10 రూపాయలు తీసుకునేవాళ్ళని, అందుకని నేను 10 రూపాయలు ఇంట్రడ్యూస్ చేసాను. ఇప్పటి వరకు ఆల్టర్ ఎవరు ఇవ్వలేకపోయారు. ఐ డోంట్ నో, ఇచ్చారేమో తెలియదు కానీ దాని మీద అయితే రాయలేదు. ఐఎమ్ సారీ. ఇచ్చి ఉంటారు డైలీ 10 రూపీస్, కానీ దాని మీద రాయలేదు. మరి ఆ విషయం నాకు తెలియదు. కాబట్టి ప్రత్యేకించి అయితే ఆ ఆల్టర్స్ నాకు దగ్గరికి రాలేదు. అలాగ 2014 నుంచి నేను ఆ ఆల్టర్స్ అలా కట్టుకుంటూ వచ్చాను. నా జీవితాన్ని నేనే కట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, నన్ను ప్రభావితం చేసినవి బలిపీఠములు. కాబట్టి ఆ తర్వాత 365 రోజులకి రోజుకు 100 రూపాయలు కట్టుకుంటూ వచ్చాను. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 365 డేస్ అంటే 30,000-40,000, ఇట్స్ నాట్ మ్యాటర్. కానీ హాస్పిటల్కి వెళ్తే ఒక్క ఇంజెక్షన్ 40,000 అన్న ఆశ్చర్యం లేదు. నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. డైలీ 100 రూపీస్ పెట్టుకో, ఫ్యామిలీ అంతటికి పెట్టుకో. ఒక్కొక్కరికి 100 రూపాయలు పెట్టలేని పరిచయం, ఒక్కొక్కరికి 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, ఒక ఫ్యామిలీకి ఒక 50-100 రూపాయలు పెట్టుకో. దట్స్ బిగ్గెస్ట్ అసైన్మెంట్. నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు కాదు, మందిరంలోకి వచ్చి పనిచేస్తుంటే. నేను ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే చాలా మంది డబ్బుల కోసం అనుకుంటారు. కానీ విచిత్రం ఏంటంటే, ప్రతి ఒక్కరి ప్రార్థనలో కూర్చునేది ప్రాస్పరిటీ కోసమే, డబ్బు కోసమే. ఎట్ ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ మనీ. బట్ ఇక్కడ ఇచ్చేది ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద స్పిరిట్. ఈ స్పిరిట్ కంట్రోల్ చేస్తాను. ఎనీహౌ, ఇట్స్ అప్ టు యువర్ స్ట్రెంగ్త్, నీ బలం. అది 100, 50, 10 రూపాయ చేసావా లేదా అన్నది ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకా రిమైండ్ చేస్తున్నాను. ఈ మీకు నెక్స్ట్ ఇయర్ కన్నా కనీసం గల్లా పెట్టే గల్ల గురుగులు పెట్టుకోండి. మీరు క్రిస్మస్ దినమున దాన్ని పగలగొట్టాల్సిన బాధ్యత ఉంది. అండ్ మీకు క్రిస్మస్ గిఫ్ట్ అనేది ఈసారి అందరు ప్రిపేర్ అవ్వలేకపోయారు, వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ నెక్స్ట్ టైం డోంట్ డూ దట్. ఇయర్ అంతా వెయిట్ చేసేది మనం ట్రెజర్స్ తెరవడానికి, మనం తెచ్చిన ఆఫరింగ్ ఇవ్వడానికి కాదు. ఇట్స్ ఎ హిడెన్ ట్రెజర్. నువ్వు ఊహించండి, దేవుడు నీకు చెయ్యాలంటే నువ్వు కూడా దేవుడు ఊహించలేని స్థాయికి నువ్వు కూడా ఒక మిరకల్ చేసు తెలుస్తుంది నీకు. ఏదైనా ఒక మిరకల్ చేయాలి అంటే నువ్వు ఆల్రెడీ ఇంకొక మిరకల్ చేసేవాడివై ఉండాలి. ఇంకొకరి జీవితంలో ఒక మిరకల్ చేస్తూ మిరకల్స్ అలవాటు అయిపోతుంది నీకు. మిరకల్స్ దేవుడే చేయడం లేదు, మిరకల్స్ మనం చేస్తాం. వి మేక్ థింగ్స్ హ్యాపీ. ఒక మిరకల్ చేసి చూడు, 1 లక్ష రూపాయలు గిఫ్ట్ ఇచ్చి చూడు తెలుస్తుంది. 50,000 ఒక గిఫ్ట్ ఇచ్చి చూడు తెలుస్తుంది. మిరకల్ చేయడం ఎంత కష్టమో, మిరకల్ పొందుకోవడం ఎంత కష్టమో నీకు అర్థమవుతుంది. ఒక మిరకల్ పొందుకోవాలంటే నువ్వు మిరకల్ ఇంకొక వ్యక్తి జీవితంలో చేసి ఉండాలి.